గడిచిన 5 ఏళ్లలో ఖమ్మం జిల్లా ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేశానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. సీఎం కేసీఆర్ రేపు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కొందరు కాంగ్రెస్ నేతలు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తనపై ఆరోపణలు చేస్తున్న నేతలు 5 ఏళ్లలో ఎందుకు ఒక్క ఆధారం కూడా బయటపెట్టలేదన్నారు. రేపటి ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసేందుకు నేతలు కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మా దగ్గర లెక్కలు లేవా మాట్లాడాలంటే? మీరు మమ్మల్ని మాట్లాడతారా? ఈ 5 ఏళ్లలో ఎవరైనా మేము పొరపాటు చేస్తే ఒకళ్ళైనా కంప్లైంట్ ఇచ్చి ఉండాలి కదా. ఎక్కడైనా సరే ఎనీవేర్ బిఫోర్ ద ఐ ఆఫ్ ది లా ఎనీబడి ఈజ్ సేమ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్. చూపించండి ఒక్కటే ఒక ఆరోపణ. ఇవాళ అన్ని పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటా ఆ మాఫియా ఈ మాఫియా, అసలు శాండ్ మాఫియా ఖమ్మంలో శాండ్ యాడ్ ఉందండి. అసలు నీకేమైనా గోదావరి ఉందా, శబరి ఉందా, లేకపోతే కమ్మల్లో ఏమైనా ఉందా? మున్నేరులో రాళ్ళు ఏది వెళ్తాయి. ఇక్కడ అంటే శాండ్ మాఫియా అంట, ల్యాండ్ మాఫియా అంట, ఏందో పిచ్చి నోటికి వచ్చినట్లు అట్లా మాట్లాడుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టి గెలవాలని చెప్పి చూస్తున్న పెద్ద ఆయనకి